గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్తున్నారు గుత్తా. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు పోటీలో ఉంటామని ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేదాభిప్రాయాలతోనే కొందరు అనుచరులు పార్టీని వీడుతున్నారని, అయినా కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు గుత్తా. మేము ఇప్పుడు 70 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఇప్పుడు పార్టీలు మారాల్సినటువంటి అవసరం కానీ లేకపోతే ఒకరిని మోసం చేయాల్సినటువంటి అవసరం కానీ మాలాంటి వాళ్ళకి లేదు. అవసరం అనుకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయాలను ఒక పద్ధతి వైపు పోవాలన్నప్పుడు నేను కానీ అవసరమైతే నేను కానీ లేకపోతే అమిత్ కానీ కూడా పూడి చేసే అవకాశాలు ఉన్నాయి. అది పార్టీ ఆదేశిస్తే. నేను రాజ్యాంగ పదవిలో ఉన్నాను కాబట్టి ఎన్నికల ప్రచారంలో చేసేటువంటి అవకాశం లేదు. అయినా నాతో ఉన్నటువంటి మిత్రులు అందరూ కలిసే ఉండాలనేటువంటి కోరిక బలంగా ఉంది. తాత్కాలిక సమస్యలను పక్కకు పెట్టండి, కేసీఆర్ విజయం కొరకు మనం అందరం కష్టపడి పనిచేయాలనేటువంటి విషయాన్ని నేను వాళ్ళకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.